ప్రస్తుత కరోనా కష్టకాలంలో వెంకటగిరి చేనేత కార్మికులకు దాతలు కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిత్యావసరాలను అందిస్తున్నా అవి కంటి తుడుపు చర్యలుగానే మారుతున్నాయి లాక్డౌన్ ప్రభావం చేనేత రంగంపై తీవ్రంగా ఉందని లాక్డౌన్ తర్వాత కూడా చేనేత రంగం తిరిగి కోలుకోవడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అసలే అంతంత మాత్రంగా ఉన్న చేనేత రంగంపై కరోనా మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చెందంగా మారిందని అంటున్నారు దేశానికి అన్నం పెట్టే రైతుకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ తరువాత చేనేత కార్మికులకు అంతటి ప్రాధాన్యత ఉందని ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రభుత్వాలు చేనేత రంగానికి ప్రత్యేక ప్యాకేజీ అందించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉదయ నిరోధకం ఎంజిమూరు మేము ఇక్కడ సుమారు రెండు వేల మంది కుటుంబాలు ఉన్నాయి చేనేత కార్మికులు చేనేత మగవ్వనేసుకుని బతుకుటోల్లో ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కారణం వల్ల సరుకులు అమ్మడానికి కానీ తీసుకెళ్ళి చేయడానికి కానీ వీలు లేకుండా పోతుంది మాకు దీన్ని బట్టి గవర్నమెంట్ ఏమన్నా సదుపాయం చేసి ఏమన్నా ముందు ముందు పంపిస్తే మేము ముందుకు బతకడానికి అనుకూలంగా ఉంటుందని కోరుకుంటున్నాము గవర్నమెంట్ని ఇప్పుడు మాత్రం మాకు పరిస్థితి సంవత్సరాలు జరగాలంటే కష్టంగా ఉంది గవర్నమెంట్ ఏమైనా చూసి సహాయం చేస్తే మంచిదవుతుందని కోరుకుంటున్నాము చేనేత పని చేసేవాళ్ళము రెండు నెలలు అయింది సార్ మా పని నిలిచిపోయి మా సహుకారులు మాకు అయ్యా మెటీరియల్ ఈక అప్పుడు ఇంకా ఏం పని లేదు ఏం లేదు మీ ప్రభుత్వం ఏదైనా మమ్మల్ని గుర్తు పెట్టుకొని మమ్మల్ని ఏదైనా సహకారం చూపిస్తే తప్పనిచ్చి మా పరిస్థితి చాలా డౌన్గా ఉంది సార్ మాకు రెండు నెలల నుంచి పని లేదు ఆ నేతలు ఆగిపోయినాయి చేసుకునే పని ఏమో మాకు చేతికి అందట్లేదు ఇంట్లో నుంచి బయటకు వచ్చేది లేదు మాకు ఏదైనా ప్రభుత్వం ఆదుకోండి మాకు ఏదైనా సాయం చేయండి నా పేరు కీలక చేత కార్మికుణ్ణి మాకు నెల నుంచి మేత పనులు లేవు నేపిచ్చే మెటీరియల్ ఇయటం లేదు సావుకారులు మేము ఖాళీగా ఉంటున్నాము ఇంట్లో మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది బియ్యానికి కానీ కూరగాయలకు కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది మా గవర్నమెంట్ ఎటువంటి సహాయం మాకు చేయటం లేదు